నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయుందును ఇట్లనగా నా దూత నీకు ముందుగా నడుచును. నిర్గమకాండం 23:22-23 ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 13 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇప్పటిది దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చి నీ హృదయంలో అనుభవించుకుని ఆ మేరకు దేవుని వాక్యాన్ని బట్టి నీ విశ్వాసాన్ని పెంచుకుని దేవుని మీద ఆధారపడతావో, దేవునికి ఇష్టంగా అడుగులు వేస్తావో. ప్రభు అంటున్నారు, నీ శత్రువులకు నేను శత్రువును, నీ విరోధులకు నేను విరోధిని, నా దూత నీకంటే ముందుగా నడిచి ప్రతి సమస్యను సరళం చేయడమే కాకుండా జాబిషన్ని డోరూపం చేస్తాయి. ఎందుకని, ఒడ్డిచ్చేవాడిని నేనే. ఎస్, ఆయన నిర్ణయిస్తే ఎవడాపగలడు బిడ ఆయన్ని పక్షంగా ఉంటే ఏ విరోధి, ఎంత బలవంతులైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎలాంటి అధికారం ఉన్నా, ప్రభుత్వమే వాళ్ళ వెనకాలన్నా, ప్రజలే వాళ్ళ వెనకాలన్నా, ఎవరు గెలవలేరు దేవుని ముందు. ఎస్, దేవుడు అందరిని మార్చేస్తాడు, నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. కాబట్టి ఒక్క సత్యాన్ని గ్రహించు, దేవునికి ఇష్టంగా అడుగులు వేయి, దైవదీయులు పొందు. కానీ ఏది నేను తోరుకు తరిమిందో దాన్ని నువ్వు నేను తరమాలి. ఎస్, అది సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, దయ్యం కావచ్చు, మరొకటి కావచ్చు, దేని విడిచిపెట్టడానికి వెళ్ళాను. కాబట్టి అన్ని విషయాల్లో నువ్వు దేవుని మాట విను, దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడక, దేవుని హత్తుకో, దేవునితో సహవాసం చేయి, దేవుని సందులో కన్నీటితో ప్రార్థించు. ఎస్, విశ్వాసంతో కనిపెట్టు. వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగినవాడు, అద్భుతాలు చేస్తాడు. నీకు విరోధంగా మాట్లాడిన వారు, నిన్ను కిందకు లాగడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కింద ఉంటారు, నువ్వు పైన ఉంటావు. ఇది తథ్యం. ఓకే, నమ్ము, నమ్ముంటే నీ వాళ్ళు నమ్ము అని సమస్తమును సాధ్యమే. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు. 4, నేను అవమానించారా, కురింగిపోక, ధైర్యం తెచ్చుకో. ఒకరోజు నువ్వు గొప్ప స్థాయిలో ఉంటావు, వాళ్ళు నేను అన్నందుకు సిగ్గుపడతారు, నిన్ను కిందకు లాగిన సిగ్గుపడతారు. ఎవరైతే నీ మీద విరోధం కోర్టు కేసేసారా, ఎవరైతే నిన్ను విరోధంగా సాడి చెప్తున్నారా, వాళ్ళు అవమానించబడతారు. ధైర్యం తెచ్చుకో, దేవునికి ఇష్టంగా ఉండు. ఓకే, స్వనీతిని బేస్ చేసుకోక. ప్రార్థన, ఆశ్చర్యకడ నీ కొందనాలు. ప్రతి బిడ్డను దర్శనం దీవించి కృప చూపించను నాయనా. నీ సంకల్పాన్ని ఎరిగి, నీకు అనుకూలంగా, నీ మనసుని ఎరిగి, నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా సహాయం చేయండి. నీ మీద ఆధారపడే వ్యక్తిగా, నీతో స్నేహం చేసి, నీ ఆశీర్వాదం పొందే బిడ్డలకు మమ్మల్ని చేయండి. నీ విరోధం గురుపడిన ఆయుధం వరదలనివ్వద్దు. అన్ని విషయాలు కృపను ఇచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమించండి. నీ విరోధులకు విరోధి, నీ శత్రులకు శత్రులు అన్నావు, నా దూత నీకంటే ముందుకు నడిచిన అన్నావు. ప్రభువా, ఈ పరిచర్య కంటే ముందు, మాకంటే ముందుగా మీ దూతను నడిపించండి. మీరు బయలుదేరండి, విజయాన్ని ఇవ్వండి. నాయన, ఇక్కడ మూసపేట దగ్గర స్థలం కోసం ప్రార్థిస్తున్నాను. అద్భుత రీతిలో మరి 40 ప్రాపర్టీ ఇచ్చేస్తావా, లేదా మరొకటి ఇస్తావా, ఏదనేది మీరు త్వరలో బయలుపరచు. దానికోసం ప్రతిరోజు అనుక్షణ ఎదురు చూస్తున్నాం. ఆ ఫంక్షనల్ అతను కూడా రేటు తగ్గట్లేదు అయ్యా, అతను కూడా మంచి మనసు ఇచ్చి సౌహృదయాన్ని ఇవ్వండి. లేదా మరొకటి సిద్ధపరుస్తారా, అద్భుతంగా సిద్ధపరచండి, కృప చూపించండి. ఏ చీకటి ఆత్మ వాటి ప్రభావాలు ఎక్కడ పనిచేయనివ్వదు. అద్భుత రీతులు బ్లెస్ చేసి కృప చూపించండి. ప్రతి ఒక్కరు అవసరాలకు తీర్చండి. రెక్కలేని కాయండి, వ్యాధిగ్రస్తం బట్టి స్వస్థపరచండి. అవసరమైన అవసరాలు తీర్చండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. ఏసు నామలో అనేక జాబ్స్ వచ్చునుగాక. ఏసు నామలో బిజినెస్లో దీవెన కృప దేవుడిచ్చునుగాక, ప్రమోషన్ ఇచ్చునుగాక, సమాధానం ఇచ్చునుగాక. విడిపోయిన కుటుంబాలు కట్టండి దేవ. సమస్యలను సమస్యను సాల్వ్ చేయండి. కోర్టు కేసు పరిస్థితులు కొట్టివేయండి. చీకటి తొలగించండి. నాయనా, ఎవరైతే అవమానంగా మాట్లాడారో వాళ్ళు సిగ్గుపడేందుకు లేవనైతే దేవుడు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అద్భుతంగా బ్లెస్ చేయండి. మీ ఆశీర్వాదం తొడగించండి. ప్రతి బిడ్డను దర్శించి గాయపడిన తాకండి. జకరియా షైనీకి వాళ్ళు కూడా యుఎస్లో జాబ్స్ ఇవ్వండి. ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా ఎంతోమంది జాబ్స్ ఇవ్వండి. వచ్చేవారం జాబ్స్ కోసం, బిజినెస్ వీళ్ళ కోసం ప్రే చేస్తుంది. నీ దీవెన ఇచ్చింటు బర్త్డే వెడ్డింగ్ అని జరిపిన బిడ్డను దీవించి దీర్ఘాయుష్ కొరిపే సమాధానం నడిపించుకొని ప్రతి ఒక్కరి అవసరాలు తెచ్చండి. గర్భపాలను గర్భాలు ఇవ్వండి. గర్భిణిశీలు క్షేమానికి ప్రసవాలు ఇవ్వండి. అన్ని విషయాలు దీవించి ఇరుదంతులు గొప్ప విజయాన్ని కృప చూపించమని, వితరణాత్మను కూడా లయపరచమని, ఇల్లు పట్టి పనిని సఫలపరచమని, విద్యార్థులను దీవించండి, యవనస్తులు దీవించండి, చిన్నలను దీవించి, పెద్దలను దీవించి, ప్రతి ఒక్కరిని దీవించి, ఎవరు పేరుతో సఫలవుతున్న వారిని కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి, కృపనివ్వండి. ఏ సునామలు ప్రార్థిస్తున్న తండ్రి. ఆమే. మీ గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే.